హలో సారు, ఊళ్ళో లేడన్నా. ఊళ్ళోనే కాదు, అసలు ఈ దేశంలోనే లేడు. వేసవి సెలవులు వచ్చాయని సారు విదేశాలకి వెళ్ళిండు, ఇంకా రాలే. సరదాగా జగమంతా చుట్టేసేరా. అరే ఈ పిల్లగాన్ని ఏడనో చూసినట్టుందే. చూస్తే మన ఇండియా వాడిలాగా తెలుగు మొహంలా ఉంది, ఎక్కడో చూసినట్టు కూడా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, యూఆర్ ఫ్రమ్? ఐ యామ్ ఫ్రమ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్. వార్ని, నువ్వు మన తెలుగు అన్నమాట, నన్ను గుర్తుపట్టినావా? నేను టీఆర్ఎస్ లీడర్ని, మనం హైదరాబాద్ లో ఎన్నడో కలిసినట్టుందే. నేను అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నా సార్. మా అబ్బాయి ఇక్కడే జాబ్ చేస్తున్నాడు, సరదాగా లీవ్ మీద వచ్చా. నేను అంతే తమ్మి, ఇక్కడ మా అమ్మాయి అల్లుడు ఉంటున్నారు, ఎట్టాగూ హైదరాబాద్ లో మనకి ఇప్పుడు పనేం లేదు కదా. ఖాళీగా కూసోవడం ఎందుకని మనోళ్ళను కూడా చూసినట్టుంటదని ఈడకొచ్చిన. పా, గట్ట ఊరంతా తిరుగుతూ మాట్లాడుకుందాం. అలాగే సార్, దేశం కాని దేశంలో, ఊరు కాని ఊళ్ళో సాటి తెలుగు వాణ్ణి చూసేసరికి ప్రాణం లేచి వచ్చినట్టుంది. నాకిప్పుడు యాదికొచ్చింది తమ్మి, లాస్ట్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీ కాడ మేం ధర్నా చేస్తుంటే మా మీద మీరు లాఠీ చార్జీ చేసిండ్రు. నువ్వే నన్ను ఎత్తుకొని వ్యాన్ లోకి నెట్టినావు. నీ దెబ్బకి వారం రోజులు మంచం మీద కంచి లేవలేదనుకో. సారీ అన్న, ఇంకప్పుడేదో గట్లా జరిగిపోయింది, అవన్నీ మనసులో పెట్టుకోకన్నా నా డ్యూటీ నేను చేసిన అంతే అంతే. ఊరికే అంటున్నా, నీ డ్యూటీ నువ్వు చేసినావు, మా డ్యూటీ మేం చేసినాం. ఇవాళ రాత్రి సరదాగా మనం కలిసి భోంచేద్దామన్నా. తప్పకుండా తమ్మి, బిల్లు మాత్రం నేనే ఇస్తా, గట్లయితేనే వస్తా. హైదరాబాద్ లో మనం తప్పకుండా కలవాలన్నా. సత్యం, అదిగో నీ ఫోన్ మోగుతోంది. హలో సారు, అన్న మళ్ళీ ఉద్యమం చురువు చేస్తున్నాడు. వంటా వార్పు అని, హైదరాబాద్ దిగ్బంధం అని చాలా కార్యక్రమాలు పెడుతున్నాడు. నువ్వు ఇంకా రాలేదేమని అన్న నారాజైతుండు, నిన్ను అర్జెంట్ గా రమ్మనమని చెప్పిండు. గట్లనే రా, ఈ క్షణంలో రెక్కలు కట్టుకొని అక్కడ వాలిపోతా. హలో సార్, సిటీలో మళ్ళీ గడిబిడి షురూ అవుతుంది. డీజీపీ దొరగారు అందరినీ పొజిషన్స్ లో ఉండమని ఆర్డర్ వేసిండ్రు. మిమ్మల్ని లీవ్ క్యాన్సిల్ చేసుకుని రమ్మన్నారు సార్. రెక్కలు కట్టుకొని వస్తున్నానని చెప్పు. స్నేహమానందగీతం ఆధ్యాపకాలన్ని మధురాతి మధురం.